అందరికీ అందరికి నమస్కారం. ముందుగా ఈ సినిమా డైరెక్టర్ హీరో గురించి చెప్పాలండి. ప్రశాంత్ వర్మ తేజ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ వీళ్ళు, ఆల్మోస్ట్ ఒక చాలా రోజుల నుంచి. సో వాళ్ళ స్ట్రగ్లింగ్ డేస్ నుంచి తెలుసు. ముఖ్యంగా తేజ చాలా ఈ సినిమా తేజకి అన్నీ క్లియర్ చేస్తుందని, తేజ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు అనుకుంటున్నాను నేను. సో తర్వాత ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన చిరంజీవి గారికి, సో మీ నెక్స్ట్ సినిమా కోసం వెయిటింగ్ అండి. ఈ సినిమాను మీరు అందరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాయా. థ్యాంక్ యూ అనుదీప్ గారు. థ్యాంక్ యూ. సినిమాలో ఏదైనా ఒక పాట మా కోసం ఏమైనా వినిపి. థ్యాంక్ యూ అండి. అలాగే సింహ గారు, అనదర్ లిరిక్ రైటర్, ఆవకాయ ఆంజనేయ అన్న పాట రాసింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సింహాచలం. కొత్తగా పాటలు రాస్తున్నాను. నాది ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక రచయితని నేను. ఇందులో మంచి జానపదానికి సందర్భాన్ని క్రియేట్ చేసి నా చేత ఆవకాయ ఆంజనేయ అనే ఒక పాటని రాయించిన ప్రశాంత్ వర్మ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సింహ గారు. అండ్ రవి గారు, టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఈరోజు అదే మనం హనుమాన్ కాబట్టి ఎవరూ కూడా ఫుట్ వేర్ వేసుకొని స్టేజ్ ఎక్కలేదు, అందుకని చిన్న చిన్నవి ఏమైనా ఉంటే దయచేసి క్షమించండి. మీ అబ్బాయి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మనందరి మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం. అలాగే పెద్దలు శివశక్తి అత్త గారికి కూడా నమస్కారం. మనోజవం మారుతు తుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వనరయుధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసాన్ నమామి. ఆంజనేయ స్వామిని మనం ఎందుకు పూజిస్తాము అంటే అకుంఠిత దీక్ష, పట్టుదల, గెలవాలనే ఒక సరైన గురి, అలాగే భక్తి, పని పట్ల భక్తి, ఆయనకు అప్పచెప్పిన కర్తవ్యం పట్ల భక్తి, ఇవన్నీ ఉన్న ఆయన సూపర్ గాడ్ అయ్యాడు. ఇవన్నీ ఉన్న చిరంజీవి గారు సూపర్ హ్యూమన్ అయ్యారు. ఇది ఆయన్ని చాలా గొప్ప స్థాయికి, ఇంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళినాయి. ఈ క్వాలిటీసు ఆంజనేయ స్వామి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఆ చిరంజీవి నుంచి ఈ చిరంజీవి గారి దాకా మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ అవి. ఈ క్వాలిటీస్ అన్నిటినీ పెట్టి సినిమా తీశాడు ప్రశాంత్ వర్మ. నాకు ఈ సినిమాలో కొన్ని బిట్స్ అండ్ ప్లీసెస్, గ్లిమ్సెస్ చూపించడం, మాట్లాడుకోవడం అప్పుడప్పుడు జరిగింది. ఆ ప్రశాంత్ వర్మ అనే డైరెక్టరు ఆ నుంచి కల్కి నుంచి ఆ తర్వాత జాంబీ రెడ్డి దాకా మూడు వెరైటీ సినిమాలు తన మార్క్ ఉండేటట్టుగా చూసుకోవటం అతని ప్రత్యేకత. అలాగే ఇలాంటి సైఫై మైథలాజికల్ సినిమా చేయటం చాలా పెద్ద గ్రాండ్ ఎఫర్ట్. దాన్ని విఎఫ్ఎక్స్ చాలా చాలా కష్టంతో, సాయంత్రం పూట ఎప్పుడైనా మా ఆఫీస్కి సరదాగా వస్తే రాత్రి 10:00 to 9:00 విఎఫ్ఎక్స్కి వెళ్ళేవాడు. 1:00 to 2:00, 3:00 దాకా విఎఫ్ఎక్స్ లో కూర్చొని, 4 దాకా కూర్చొని పనిచేయటం, అంత ఎఫర్ట్ పెట్టడం రియల్లీ గ్రేట్ ప్రశాంత్. ఐ అడ్మైర్ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ సినిమా. అలాగే మా తేజ సజ్జ నాకు చాలా తెలుసు. బేబీ, ఓ బేబీ కానీ, జాంబిరెడ్డి కానీ, తేజ సజ్జ చాలా పెద్ద హీరో అవుతాడు అనడానికి ఒక ఈజీ ఈక్వల్ ఉద్దేశం ఏంటంటే, ఎగ్జాంపుల్ ఏంటంటే, తను ఎక్కువ కాలం ఎక్కువ సేపు టైమును డైరెక్టర్స్తో రైటర్స్తో గడుపుతూ ఉంటాడు, డిస్కస్ చేస్తుంటాడు సబ్జెక్ట్స్ని. ఆ డిస్కస్ చేసిన వాటిలో రైట్ ఆ రాంగ్ అని మళ్ళీ డిస్కస్ చేస్తాడు, సీనియర్స్తో డిస్కస్ చేస్తాడు, డైరెక్టర్స్తో కాలక్షేపం చేస్తాడు. డైరెక్టర్స్తో రైటర్స్తో కాలక్షేపం చేస్తూ సినిమాలు డిస్కస్ చేసేవాడు ఎప్పుడు కూడా డెఫినెట్గా మంచి స్టార్ అవుతాడు. ఆల్ ది బెస్ట్ తేజ. అలాగే శరత్ కుమార్ అమ్మ, వరలక్ష్మి గారు, మీరు నేను కలిసి పనిచేస్తాం క్రాక్లో. ఐ థింక్ మీరు తెలుగు చేసే ప్రతి తెలుగు సినిమా ఆడుతుంది. అలాగే ఈ సంక్రాంతి కూడా మీరు సక్సెస్ ఇవ్వాలి టీమ్కి, హనుమాన్కి. అలాగే లిరిక్ రైటర్స్ కాసర్ల శ్యామ్ గారు, మన కేకే, వీళ్ళందరూ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్స్, అందరూ బారాయలు. అందరితో పాటు మా ఈ ఎడిటరు సాయి గారు మాకు సర్వం శక్తిమయం. నేను అమ్మవారి మీద నేను వెబ్ సిరీస్ చేస్తే ఆయనే నాకు ఎడిట్ చేసి ఇచ్చాడు. పాన్ ఇండియా సబ్జెక్ట్ చాలా బాగా చేశాడు ఎడిటింగ్ ఆయన. అండ్ మై స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్ అనుదీప్. ఈ సినిమాకి 2 పాటలు చేశాడు, చాలా మంచి టాలెంటెడ్, చాలా మంచి సింగరు. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ చిరంజీవి గారు ఈ ఫంక్షన్కి రావటమే ఈ సక్సెస్. మీరందరూ కూడా చిరంజీవి గారి ఫ్యాన్సు, ఆంజనేయ స్వామి ఫ్యాన్సు. జై చిరంజీవ, జై వీర హనుమాన్. గాడ్ బ్లెస్.